ఫ్రెండ్స్, మీ లైఫ్లో మీరు ఒక్కసారైనా ఈ బ్లాక్ కలర్ యాపిల్స్ని తిన్నారా? ప్రీ డెస్టినేషన్ పారాడాక్స్ అంటే ఏమిటో మీకు తెలుసా? మన ప్రపంచంలోనే అత్యంత నల్లగా ఉండే అమ్మాయి ఎవరో మీకు తెలుసా? జీన్స్ ప్యాంట్స్కు ఈ రకం పాకెట్స్ ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన వీడియోలో ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ 16. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్రెండ్స్, సుడోన్ మోడల్ అయిన ఈమె పేరు న్యాకిమ్. ఈమె ప్రపంచంలోనే డార్కెస్ట్ స్కిన్ టోన్ ఉన్న వ్యక్తి. దీనికి గాను ఈమెకు ప్రెస్టీజియస్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఈమెను క్వీన్ ఆఫ్ డార్క్ అని ముద్దుగా పిలుస్తారు. ఈమె రికార్డ్స్లో మనకు అర్థమైన విషయం ఏంటంటే, రికార్డ్స్ ఆర్ నాట్ ఓన్లీ ఫర్ ది వైట్ పర్సన్స్ బట్ ఆల్సో ఫర్ బ్లాక్ పర్సన్స్. ప్లీజ్ రెస్పెక్ట్ టు న్యాకిమ్. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్, గడిచిన 100 సంవత్సరాలలో మన ఇండియాలోని ఒక విలేజ్లో వేలాది పక్షులు వాటంతట అవే సూసైడ్ చేసుకొని చనిపోతున్నాయి. ఆ విలేజ్ పేరే జటింగా. ఈ విలేజ్ అస్సాంలో ఉంది. ఇక్కడ 2500 మంది మాత్రమే నివసిస్తున్నారు. వర్షాకాలం ముగిశాక సెప్టెంబర్ మరియు అక్టోబర్ మధ్యలో, అది కూడా అమావాస్య రోజున, ఈ పక్షులన్నీ చనిపోతుంటాయి. దాదాపు 44 రకాల పక్షులు 6 గంటల నుండి 9 గంటల మధ్యలో ఏదో ఆందోళనతో కనిపిస్తూ చనిపోతుంటాయి. దీని వెనక గల రహస్యం ఇప్పటి వరకు ఎవరు ట్రై చేసినా అది కనుక్కోలేకపోయారు. ఆ పక్షులు ఎందుకు అలా చనిపోతున్నాయో ఇప్పటికీ ఎవరికి కూడా తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రెండ్స్, ప్రీడెస్టినేషన్ పారాడాక్స్ అంటే మీకు తెలుసా? ప్రీడెస్టినేషన్ పారాడాక్స్ అంటే, సపోజ్ ఒక ఊరిలో ఒక సైంటిస్ట్ ఉన్నాడనుకుందాం. తను తన ప్రియురాలి కోసం ఒక కాఫీ షాప్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు. సడన్గా తనకు ఒక ఫోన్ వచ్చింది. అదేంటంటే, తన ప్రియురాలు ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయిందని. అప్పుడు తను తన ప్రియురాలని కాపాడడం కోసం రాత్రి పగలు కష్టపడి ఒక టైం మిషన్ని కనిపెట్టి, ఏ రోజైతే తన ప్రియురాలికి యాక్సిడెంట్ జరిగిందో ఆ రోజుకి టైం మిషన్లో ప్రయాణిస్తాడు. సో తన ప్రియురాలని కాపాడడానికి కోసం కార్ని చాలా వేగంగా నడుపుతూ వెళ్తాడు. ఆ సమయంలో వేరే కార్ని ఢీ కొడతాడు. ఆ వేరే కార్లో తన ప్రియురాలు చనిపోయి ఉంటుంది. దీనినే ప్రీడెస్టినేషన్ పారాడాక్స్ అని అంటారు. సింపుల్గా చెప్పాలి అంటే, ప్రతి సంఘటన ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది. దానిని ఎవరూ మార్చలేరు. ఒకవేళ మార్చడానికి మీరు గతానికి వెళ్ళినా అది జరగడానికి మీరే కారణమవుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్, ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు స్లిడ్జే. ఇతను పుట్టినప్పుడే మైక్రోసెఫలీ అనే న్యూరాన్ డెవలప్మెంట్ డిసార్డర్తో పుట్టాడు. అంటే అతని తలలో స్కల్ చిన్నదిగా ఉంటుంది. చిన్నప్పుడే అతని పేరెంట్స్ అతని ఇంటి నుండి బయటకు వెళ్ళగొడేస్తారు. ఆ తరువాత ఒక సర్కస్లో జాయిన్ అయ్యి తను తన పనిని చేసుకుంటూ ఉండేవాడు. అద్భుతం ఏంటంటే, కొన్ని రోజులకే అతను ఒక పెద్ద కమీడియన్గా మారారు. మనిషి అందాన్ని కాదు టాలెంట్ని చూడాలని చాటి చెప్పిన గొప్ప వ్యక్తులలో ఇతను ఒకడు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం యాపిల్స్ని రెడ్ మరియు గ్రీన్ కలర్లో మాత్రమే చూసుంటాం. బట్ మనకు తెలియని మరొక యాపిల్ కూడా ఉంది. అదే బ్లాక్ యాపిల్. ఈ రకం బ్లాక్ యాపిల్స్ టిబెట్ ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతాయి. యాక్చువల్గా టిబెట్ అనేది చాలా ఎత్తైన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎక్కువగా టెంపరేచర్ చేంజెస్ మనం నోటీస్ చేయవచ్చు. సూర్యుని నుండి వెలువడే యూవీ రేస్ వలన ఈ రకం యాపిల్స్ బ్లాక్ కలర్లోకి మారిపోతాయి. పేరుకే బ్లాక్ యాపిల్స్ అయినా కలర్ చూడడానికి పర్పుల్ షేడ్లో ఉంటుంది. ఫ్రెండ్స్, యాపిల్స్ ఎక్కువగా దొరికే ప్రాంతం పేరును మన కమెంట్ బాక్స్లో చెప్పండి చూద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఫ్రెండ్స్, జపాన్లోని మ్యూజికల్ రోడ్స్ గురించి వింటే మీరు వావ్ అనక తప్పదు. జపాన్లోని కొన్ని రోడ్స్లో ట్రావెల్ చేస్తే మంచి ప్లెజెంట్ మ్యూజిక్ వినిపిస్తుంది. మీరు కూడా ఒకసారి వినండి. ఈ రోడ్స్ని క్రియేట్ చేయడానికి గల కారణం వెహికల్స్ యొక్క స్పీడ్ను కంట్రోల్ చేయడమే. మీరు మంచి ప్లెజెంట్ సౌండ్ వినాలనుకుంటే మీ కార్ని 42-45 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తే ప్లెజెంట్ సౌండ్ వినిపిస్తుంది. అంతకంటే స్పీడ్గా వెళ్తే ఒక సాంగ్ను 2x స్పీడ్లో విన్నట్లయితే చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది కదా, అలా ఉంటుంది. ఒకవేళ మరీ స్లోగా వెళ్తే మ్యూజిక్ అనేది 0.5x కన్నా తక్కువగా వినిపిస్తుంది. సో ట్రావెల్ చేసేప్పుడు స్పీడ్ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఇరిటేట్ వచ్చేలాగా ఈ యొక్క రోడ్లను డిజైన్ చేశారు. వావ్, గ్రేట్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఫ్రెండ్స్, ఫ్రాన్స్లో ఒక రోడ్డు ఉంది. ఈ రోడ్ను ఒక రోజులో కేవలం 2 సార్లు మాత్రమే ఉపయోగిస్తారు. కేవలం గంటల వ్యవధిలోనే ఈ రోడ్ 13 అడుగుల నీటితో కవర్ అయిపోతుంది. పొరపాటున ఈ రోడ్ క్లోజింగ్ టైంలో కానీ ఎవరైనా అటుగా వెళ్తే అంతే సంగతులు. ఇటువంటి రోడ్లు మీరు ఎప్పుడైనా చూసారా? కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఫ్రెండ్స్, మనం వేసుకునే జీన్స్ ప్యాంట్లకు ఇటువంటి ఎక్స్ట్రా పాకెట్ ఇచ్చుంటారు కదా. మనం వీటిని స్టైల్ కోసమనో లేదా కాయిన్స్ పెట్టుకోవడం కోసమనో ఈ పాకెట్ని యూస్ చేసుకుంటూ ఉంటాం. నిజానికి ఈ పాకెట్ వాచ్లను పెట్టుకోవడం కోసం డిజైన్ చేశారు. 1900 సమయంలో ఫోన్స్ మరియు చేతి గడియారాలు అసలు ఉండేవి కాదు. కేవలం పాకెట్ వాచ్లు మాత్రమే ఉండేవి. వీటిని పెట్టుకోవడం కోసం ఈ స్మాల్ పాకెట్లను జీన్స్ ప్యాంట్లో అమర్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఫ్రెండ్స్, మనకి ఏదైనా ఒక జ్వరము, ఒక జలుబు ఇలాంటివి ఏమైనా వస్తే ట్యాబ్లెట్లు మరియు ఇంజెక్షన్లతో మనం వాటిని నయం చేసుకుంటూ ఉంటాం. అయితే ట్యాబ్లెట్ పైన ఒక లైన్ ఉండడం మనం గమనించే ఉంటాం. ఆ లైన్నే డీబోజ్ లైన్ అంటారు. దీని మీనింగ్ ఏంటంటే, ఇది ఒక హై పవర్ ట్యాబ్లెట్ అని. ఇది సగం మాత్రమే మనం వేసుకోవాలని అర్థం. బట్ మన వాళ్ళకు ఈ విషయం తెలియక ట్యాబ్లెట్ మొత్తాన్ని మింగుతుంటారు. దాంతో వీరికి నీరసంగా ఉండడం మరియు కళ్ళు తిరగడం వంటివి జరుగుతూ ఉంటాయి. మీ లైఫ్లో కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందా? ఒక్కసారి కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఫ్రెండ్స్, మనకు మేఘం కేవలం ఆకాశంలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ప్రజెంట్ ఉన్న టెక్నాలజీతో ఒక స్పీకర్ను మేఘంలా మార్చారు.
ఇక్కడ కనిపిస్తున్న దీని పేరు మ్యాజికల్ ఫ్లోటింగ్ క్లౌడ్ స్పీకర్. ఇది చూడడానికి మేఘంలా ఉంటుంది. దీనికి ఉన్న మ్యాగ్నెటిక్ టెక్నాలజీ ద్వారా ఇది గాలిలో తేలుతూ కనిపిస్తుంది. దీనికంటే ముందు వచ్చిన ఈ క్లౌడ్ స్పీకర్ యాక్చువల్గా వేలాడుతూ ఉండేది. అంత రియల్టీగా లేకపోవడంతో ఈ మ్యాగ్నెటిక్ క్లౌడ్ స్పీకర్ని తీసుకొచ్చారు. ఈ స్పీకర్లో నిజమైన మేఘంలా మెరుపులు కూడా వస్తూ ఉంటాయి. ఫ్యాక్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు త్వరగా అందుతాయి.